నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముఖానికి రుమాలు లేదా టిష్యూని అడ్డు పెట్టుకోండి. చేతులను నిరంతరం సబ్బుతో కడుక్కోండి. చేతులు కడుక్కోకుండా కళ్ళు ముక్కు మరియు ముఖాన్ని తాకకండి. ఏముంది మామా, మామూలు లాక్డౌన్ కదా, ఇంట్లోనే ఉన్నాము. సరేనాపా, సిటీ దుడ్లో అవి ఇస్తామని చెప్పే వాళ్ళతో ఏమన్నా మాట్లాడుతులేదా? లేదు మామ, నేను మొన్నే చెప్తే కదా సిటీ దుడ్లు ఈ టైంలో కొద్ది కష్టమని. సరేలేరా, ఏం సమాచారమా? అయ్యో, మన కర్ణాటక ఈరేబిందూర్ నుంచి తిమ్మేగౌడ్ కొడుకు నంజాపు వచ్చింటే. ఏమంట వాడు ఇక్కడ వచ్చినాడు? ఇదో నా జట్లోనే ఉన్నాడు, మాట్లాడు. వాడు నంజాపు అంటే సన్నవాడు సీమెంట్ కారుసుకొని ఇడుచుకొని తిరుగుతాను వాడేనమ్రా. ఈవంత మాట్లాడదాం. హలో హలో, నమస్కారం పిన్నయ్యా. ఆ నమస్కారం అబ్బా, బాగుండవా? బాగున్నాము, మీరు బాగుండారా? నూనబ్బా బాగున్నాను. ఏం సమాచారమా? ఏముంది పిన్నయ్యా, బంత లాక్డౌన్ అయిపోయేసింది. మేము మొన్న రజాలకు రావాలా అనుకుని ఇష్టమే, కాకపోతే తొందర అయిపోయారు, రాలేకపోతున్నా. ఇవిడేం పనుకోకుండా ఆటో తీసుకొచ్చినాడు. తాత ఏదో పని మీద చెప్తే వస్తే. ఏమంట మీ తాత బాగున్నాడా? బాగున్నాడు. అవ్వ ఎట్లుందిరా? అవ్వ కూడా బాగుంది పిన్నాయా. మీ అవ్వ మేము అంతా చిన్నప్పుడు చిక్కుచిక్కులు ఆడుకుంటా అంటావురా, చాలా విశ్వాసంలే మాకే. సరే, ఏమొచ్చింది అది ఎంత అర్జెంటుగా? ఏం చేసిడేయాలి చెప్పండి. కాలం చూస్తే ఇట్లా అయిపోయిడిసింది. ఏంబా ఏమైంది? ముందు మీ ఆంధ్ర వాళ్ళంతా సోల్ బట్టే మా కర్ణాటకకు వచ్చిడిస్తాను రే పని మీద. ఇప్పుడు మాకు అక్కడంతా బంద్ అయిపోయే పాటికే మీ ఆంధ్రాకి మేము వచ్చిడిసిన్నామా? ఓహో, అర్థమైంది. దానికోసం వస్తుందేమే, మా పక్క అంతా బంద్ అయిపోయింది కదా, 15 దినాలు అయిపోయి పిన్నాయా. కానప్ప, మరే తీసుకోండి, తీసుకోండి. ఎట్లా వస్తుందిరా అంతా చెక్ పోస్టులు అంతా పోలీసులు ఉంటే? అదే చాలా తొందర అయిపోయా. మేము అట్లా కుడుములుకుంటుకు వచ్చి ఆ దిన్నుల దూరే ఆ సంతే బిద్దూరు ఉంది చూడే, ఆ పక్క నుంచి ఇట్లా వచ్చేసింది. సంతే బిదూరు అంటే గుర్తొచ్చారు. పోయినసారి లాక్డౌన్ అప్పుడు నేను మీ అవ్వ యాకార్లగూడ నుంచి వస్తా అంటమే, ఆడ సంతే బిదూరు గేట్లో పోలీసులు పట్టుకునే చూసారు. ఏమంటే మీ అవ్వ ఎన్నీ బాట తీసి ఒక్కాంతిలో పెట్టుకునేసా. ఫోన్లే మామ, బాగుంది, మంచి పని చేసింది. సరే, ఎవరు పోతారా ఊరికి? పోయిడిసి వెళ్ళా, సాయంత్రం కంతా ఆడికి చేరుకొనేది వెళ్ళా. నేను పోతే ఆడ ఈరే బిందూరులో వాడు రంగప్ప సీటీ దుడ్లు ఎవరవ్వనికి అట్లా చెప్పి ఇప్పించుకుంటావా? 2 నెలలు అయింది సీటీ దుడ్లు ఇచ్చి. సర్లే మామ, రంగప్ప పెద్ద అవుతానే కదా, ఇప్పించుకుంటానులే. ఎంత ఎంతలో నేను చెప్తాను, నువ్వు పోయి ఇప్పించుకో. మన సర్పంచ్ ఎలక్షన్లో ఓటు పోయిస్తారంట, ఎవరు చెప్పా? యానా కూడా చెప్పారా? అంతా ఈ పక్క అంతా ఊళ్ళో కుడుములుకుంట్లో మన రంగదామ మనముడు చెప్పా. ఊన్రా ఏదో మోసం చేసిరే, అంతా తీసుకునే దుడ్డు అంతా తీసుకుంటుండో పెట్టిడిసిరే. కళ్ళ పినాయ పోతే పోయి మళ్ళీ చూసుకుందాము, ఇంకొకసారి మనకి ఎలక్షన్లో చూసుకుందాము. ఇంకేం ఆరామా? ఆరామైనప్ప ఇంకేం పను ఊరికే కామ్గా కూకోయినాను. మామూలికి రామాజ్ గారికి చెప్పమా. ఏం రావాడు, పర్లేదా నంజుగాడు? పర్లేదు మామా. ఏదంటే ఆడవాడు ఈరే బిందూరులో దుడ్లు తీసుకొని ఏడన్నా దిగిమింగిండ్రా. నువ్వు ఎవడు ఏం మాట్లాడాలో నీకు తెలిసినే తెలిసేలామా, నేను స్పీకర్ ఆన్లోనే పెట్టాను. నోడదా ముతక బోళినాను మగ, ఎంగ మాట్లాడతాడు? ఏమరా ఏదో అంటాడు వాడు. ఏడుదోలే వాడు, ఏదో తిట్టుకుంటా అన్నాడు. అందుకేనే గూబా, ఎవడన్నా మాట్లాడేతాడు స్పీకర్ ఆన్ చేయద్దు అనేది. సర్లే కానీ ఇంకేమమ్మా సమాచారమా? ఇంకేముందప్ప, నాకు ఏలో నిన్నంతా కొద్దిగా ముక్కంతా మురుమురు అంటా అండ. ఏమమ్మా చూపించుకోనట్లేదా? అయ్యో ఏమైతుందిరా, పొద్దున్నే మీ అత్తమ్మ 2 తెల్లగడ్డలు ఇస్తుంది, దాన్ని కాఫీలో తాగేస్తాను. 2 పాల్లోకి పసుపుడేసి ఒక గిలాస్ ఇస్తుంది, అది నేను తాగిడుస్తాను. ఈ చెక్కుంటా చూడరా, దాన్ని పుడి చేసి దాన్ని బాగా మరగబెట్టి ఆ నీళ్ళలో 2 నిమ్మకాయ వేసుకొని తాగుతాను. ఇవన్నీ తాగితే కరోనా రాదంట్రా. ఏమమ్మా, నువ్వు చాలా అదృష్టవంతుడు, అత్తమ్మ బాగా చేసి పెడతాంది. అవి కావాలప్ప చెయ్యాలి, ఇంక నా చేయక ఎవరు చేయాలా. ఇంకేమరా ఇండుపూర్లో సమాచారమా? ఏముంది మామ, అంతా లాక్డౌన్ ఉంది. పొద్దున్నే 6 గంటల నుంచి 12 గంటల వరకు అన్ని పనులు చూసుకుంటాము. ఇంక మొన్నే చెప్తే కదా 11 నుంచి 12 గంటలకి ఓ వద్దు సోలు పట్టింటారు, ఏడ చూసిన రష్, అది ఒకటే భయము. ఇంక 12 నుంచి పోలీసులు ఎవరిని రానేరు, వచ్చినారంటే వరకు కొట్టేస్తారు. ఇంక అదంతే మామా. ఇంకెట్లానప్ప జాగ్రత్త, సాయంత్రం ఏమన్నా నానికి అట్లా టైం ఉంటే అట్లా గుడ్డంలోకి పంపిరా, నరసింహుడు దుడ్లిస్తాడంట. ఎవరిని పంపించాలి మామా? వాడు ఉన్నాడు కదా నడిపోయినట్లు పంపి.
అయి పోమా వాడు బయటికే పోనంటాడు. యాలు అంత భయం పడతాడు వాడు బాగా తిరుగుతాడ. అయ్యో మన వాళ్ళ కాలేజీలో ఎవరో వాళ్ళ ఫ్రెండ్ అంట పాప నాకు అవి తెచ్చి ఇవి తెచ్చి అంటే వీడు బొండేసుకొని పాయా ఆడ రహమత్పూర్ సర్కిల్లో పోలీసులు ఉండరట నిలుపు అంటే నిలుపుకుంటే అట్లే వస్తాడంటే వాళ్ళు పిర్లు పిర్లు తీరిండారు అందుకే వాడు బయటికి పోయాకే భయపడుతున్నాడు. మనం చెప్తే ఒక పోలీసు చేసేలా కానీ ఈ బాడిసేలో చెప్తే పులి చేసేదిరా నా కొడుకులు. మన నేను ఫోన్ చేసి ఏదో చెప్తా అంటే లేదు నాకేదో పని ఉంది అంటాడు. ఇంకా రెండు టీకల్స్ ఉంటారు అన్నీ ఏ వాడు తిమ్మే గౌడు కూడా నంచుండేవాడు ఏడన్నా ఊర్లో పోయి వాళ్ళ ఓకే నేను సర్పంచ్లో ఓడిపోయినానని చెప్పిండ్రు నేను మన ఆయన ఫోన్ చేసింటే గెలిచినానని చెప్పినాను. చూసారా వాడు కుడుములుకుంటాడు నాతో వచ్చి అన్న అట్లానా ఇట్లానా అంటాడు ఆడంతా పోయి నేను ఓడిపోయిందో చెప్తాడంట. ఏ మన జీవాలు మన చేన్లోకి వస్తారు రానియద్దురా నేను వస్తాను వచ్చి వాని కథ చెప్తాను. సరే మామా సరే మామా.